नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु सुषमा प्रति ओक्करू मास्क धरिंचंडी सीआई संजीव राव चीपुरपल्ली मंडलम चीपुरपल्ली पट्टणंलो 3 कोविड पॉजिटिव केसुलु नमोदु अवडंतो ई रोजु सीआई संजीव राव तो पाटुगा चीपुरपल्ली पोलीस स्टेशन सिब्बंदितो चीपुरपल्ली 3 अंताल रोड वरकु आटो ड्रैवर्लतो ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అవగాహన ఏర్పరుస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగిందని సిఐ సంజీవరావు తెలిపారు. సిఐ సంజీవరావు మాట్లాడుతూ మన చీపురుపల్లి పట్టణంలో 3 కోవిడ్ పాజిటివ్లు నమోదు అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించాలి అని సిఐ సంజీవరావు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరే విధమైన అవసరాలకు బయటకు రాకూడదని తెలియపరిచారు. ఒకవేళ వచ్చినా సరే కోవిడ్ నిబంధనలు పాటించి మాస్క్ మరియు శానిటైజర్ రాసుకోవాలని సంజీవరావు కోరారు. ఎస్ఐ సన్యాసి నాయుడు మాట్లాడుతూ మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునే బాధ్యత మనందరిది. చీపురుపల్లి పట్టణంలో ఉన్నవారు మరియు చీపురుపల్లి పట్టణంకి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. అలాగే 3 రోజుల పాటుగా మైక్ మరియు ఆటోతో సిబ్బంది ద్వారా మాస్క్ మరియు కోవిడ్ నిబంధనలు ప్రజలు ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రచారం కోసం పెట్టించడం జరిగిందని ఎస్ఐ సన్యాసి నాయుడు ర్యాలీలో తెలిపారు. ఈ కరోనా మహమ్మారి నుండి మన చీపురుపల్లిని మన జిల్లాని మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని మీ అందరికీ కోరుకుంటున్నా. ఈరోజు మీ ముందున్న పోస్టర్ చూసుంటారు, విఆర్ఎస్. ఇది గౌరవనీయులు పెద్దలు విశాఖపట్నం రేంజ్ డిఐజీ కాళిదాస్ సారు ప్రపోజల్ చేసినటువంటి ఈ యొక్క నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం కరోనా బారిన పడకుండా ఉంటాము, మన కుటుంబం కరోనా బారిన పడకుండా ఉంటాము, తద్వారా మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కరోనా బారిన పడకుండా ఉంటామనే విషయాన్ని ప్రజలకు అవగాహన చేయాలి. అవగాహన చేసిన మీదట అవగాహన ఉన్నప్పటికీ కూడా అతిక్రమించి ఎవరైనా ప్రవర్తించినట్లయితే కరోనా యొక్క నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అటువంటి కరోనా నిబంధనల యొక్క ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వాళ్ళపైన కఠినంగా మనము ఫైన్ జరిమానా విధించే పవర్స్ పెద్ద మన పోలీసు వ్యవస్థలో ఉన్న అధికారులకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మొదట అవగాహన కూడా వాళ్ళు వినిపించుకోకపోతే జరిమానా వేసిన వాళ్ళ ఆరోగ్యాలని ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకునే విధంగా పోలీసు పనిచేస్తుందని ఈ వేదిక మూలకం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ కూడా అందరికి అవగాహన అయ్యే విధంగా ఇక్కడ నుంచి ర్యాలీగా మన ఫ్రెండ్స్ వరకు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ తిరిగి గాంధీ విగ్రహం వరకు వచ్చి మనం ర్యాలీ చేయడం ముగిస్తాం. కానీ మైక్ మాత్రం ఆటో మాత్రం ఈ ప్రచారాన్ని ఈరోజు 30వ తారీఖున 31వ తారీఖున 2 రోజులు కూడా చీపురుపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు తిరిగి ప్రచారం చేస్తుందని ఈ వేదిక మూలకంగా చెప్తున్నాం. కాబట్టి మీ అందరూ సహకరించినందుకు, ఇంత ఎండలో కూడా మీ అందరూ ప్రజల కోసం శ్రమ పడడానికి సిద్ధపడినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క భాగస్వామ్యం అయ్యి ఈ యొక్క కరోనా నిర్మూలనకి కరోనాగా పూర్తిగా తరిమి వేయడానికి ప్రతి ఒక్కరూ వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారి యొక్క బాధ్యతను బట్టి వాళ్ళు సక్రమంగా